शर्मिलम्म गारु एन्नो सार्लु अटु आंध्र राष्ट्रंलोनु इटु तेलंगाणालोनु ढिल्लीलोनु प्रेस मीटलु पेट्टडं प्रेस नु उद्देशिंचि प्रसंगिंचडं कूडा जरिगिंदि दांट्लो इंचुमिंचुगा 95% प्रेस मीटलन्नी कूडा पब्लिक इंट्रस्ट गुरिंचो आंध्र राष्ट्र तेलंगाण राष्ट्र प्रजल गुरिंचो काने कादु आ प्रेस मीटल्लो 95% वैएसआर कांग्रेस पार्टी अध्यक्षुलु शर्मिलम्म गारी अन्ना श्री जगन मोहन रेड्डी गारिनी తిట్టడానికి పెట్టినవే అన్నటువంటిది ఒక్కసారి మీ ఆమె ప్రెస్ మీట్లు కానీ మీరు పరిశీలించి చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, శర్మిలమ్మ గారు మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లన్నీ కూడా మీరేం చెప్పారు? మీ యొక్క తల్లి అంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారి కన్నీళ్లు తుడవడానికి నేను ప్రెస్ మీట్లు పెట్టాను. నేను ఇదంతా కూడా ఆమె కళ్ళనీళ్లు తుడిచేదానికే నేను చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీరు చెప్పారు. కానే కాదు, కాదు, కాదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. విజయమ్మ గారి కళ్ళనీళ్లు తుడిచేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా దానికోసం కాదు. ఈ యొక్క రాద్ధాంతం అంతా కూడా చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికే మీరు ఈ ప్రెస్ మీట్లు, ఈ యొక్క మీ అన్నయ్య జగన్ గారి మీద ఈ యొక్క యుద్ధం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది అని నేను చెప్ తెలియజేస్తా ఉన్నా. ఆస్తి తగాదాలైతే పరిష్కరించుకోవచ్చు, కానీ ఇది ఆస్తి తగాదా కాదు, ఇది అధికారానికి సంబంధించి నటువంటి తగాదా. మీ అన్నయ్య శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించకూడదు. మీ అన్న తప్ప ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా పర్వాలేదు అన్నటువంటి అజెండాతో, చంద్రబాబు ఇచ్చినటువంటి అజెండాతో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా మీరు ఉన్నప్పటికీ కూడా అక్కడ కేంద్రంలో ఎన్డీఏకి కాంగ్రెస్ ప్రతి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీరు చంద్రబాబుతో లాలూచిపడి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాకూడదన్నటువంటి అజెండాతో మీరు పనిచేస్తున్నారన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నిన్నటి రోజు మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, శర్మిలమ్మ గారు మీరు పిసిసి అధ్యక్షురాలుగా మీరు పెట్టారా, లేక వైఎస్ఆర్ గారి కూతురిగా పుత్రికగా మీరు పెట్టారా, లేక జగన్ గారి చెల్లెలుగా మీరు ప్రెస్ మీట్ పెట్టారా, లేక చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికి మీరు ప్రెస్ మీట్ పెట్టారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 1.5 లక్ష కోట్ల కుటుంబాలన్నీ కూడా ఈరోజు చంద్రబాబు తప్ప మిగతా అందరూ చివరిదే కరెక్ట్ అంటే చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేదానికే మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అన్నటువంటి దాన్ని బలంగా నమ్ముతా ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారా, అధ్యక్షురాలుగా పనిచేస్తూ చంద్రబాబుకు సహకరిస్తున్నారా ఎన్డీఏ కూటమికనే నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రెస్ మీట్లో, నిన్నటి ప్రెస్ మీట్లో మీరు ఒక విషయం ప్రస్తావించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరికీ కూడా మీరు విజ్ఞప్తి చేశారు. ఏమని? మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం